Hi friends, welcome to Ramas Art Plate. Nenu mee Rama. Ee video lo meeku banana custard preparation ela cheyalo cheyi chupistanu. Endalo tirigi vachin tarvata chala chalaga edaina thagali anipistundi kada. So bayata thagi badalu intlone healthy aina hygienica banana custard prepare cheskondi. Indikosam stove on cheskoni oka pan pettukoni 1/2 liter paalu posukondi. Nenu already vedi chesukunnanu vitini. Paalu posin tarvata 2-3 nimshalu vedi chesukondi. ఇవి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో చక్కెర వేసుకోండి 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి చక్కెర కరిగేంత వరకు కలుపుకోండి మీరు తినే స్వీట్నెస్ ని బట్టి యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకొని కలుపుకోండి పాలు బాగా మరిగిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ని వేసుకోవాలి 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ తీసుకొని ఇందులో 1/2 కప్పు పాలు పోసుకొని కస్టర్డ్ పొడిని ఉండలు లేకుండా కలుపుకోండి నేను వెనిలా ఫ్లేవర్ ది తీసుకున్నాను ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసిన తర్వాత కస్టర్డ్ పౌడర్ ని పాలలో కలుపుకోండి కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత 2-3 నిమిషాలు మరగనివ్వండి ఇవి తొందరగా చిక్కబడిపోతాయి 2-3 నిమిషాలు అయితే సరిపోతుంది ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కస్టర్డ్ పౌడర్ ని ఒక బౌల్ లోకి తీసుకొని ఫ్రిజ్ లో 1 అవర్ పెట్టుకోండి చాలా చల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడు రెండు బనానాస్ తీసుకోండి మనం సర్వ్ చేసుకోవడానికంటే ముందే బనానాస్ కట్ చేసుకోవాలి లేదంటే నల్లబడిపోతాయి కాబట్టి ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు కట్ చేసుకోండి బాగా పండినే తీసుకోండి కాయకాయ ఉన్నది బాగుండదు వీటిని రౌండ్ గా కట్ చేసుకోండి మీరు కావాలనుకుంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ముందే కట్ చేసి పెట్టుకుంటే బనానాస్ తొందరగా నల్లబడతాయి కదా సో అందుకని సర్వ్ చేసుకోవడానికంటే ముందు కట్ చేసుకోండి ఇప్పుడు కస్టర్డ్ ని తీసుకొని చిక్కబడింది కదా గ్లాస్ లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తాగేయడమే ఒక గ్లాస్ తీసుకొని అందులో బనానా ముక్కల్ని వేసుకోండి బాగా పండినవైతేనే టేస్టీగా ఉంటుంది తర్వాత ఇందులో కస్టర్డ్ పౌడర్ ని యాడ్ చేసుకోండి పై నుంచి డ్రై ఫ్రూట్స్ వేసుకోండి ఆల్మండ్స్ పిస్తా జీడిపప్పు కూడా వేసుకోవచ్చు మీకు డ్రై ఫ్రూట్స్ ఏవి కావాల్సి వస్తే వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి మళ్ళీ కస్టర్డ్ యాడ్ చేసుకోండి తర్వాత మళ్ళీ బనానా ముక్కలు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని తాగేయడమే చల్లచల్లగా సమ్మర్లో ఈ విధంగా హెల్దీగా కస్టర్డ్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి అది కూడా బనానాస్తో ఎంతో టేస్టీగా ఉండే బనానా కస్టర్డ్ రెడీ మన ఛానల్లో ఆల్రెడీ రస్క్ కస్టర్డ్ ఉంది సేమియా కస్టర్డ్ కూడా ఉంది కావాలనుకునే వాళ్ళు చేసుకోవాలనుకునే వాళ్ళు చూడండి ఎంతో టేస్టీగా ఉండే బనానా కస్టర్డ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాంటి వెరైటీ రెసిపీస్ కోసం రమాస్ ఆర్ట్ ప్లేట్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కిందన ఉన్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో